అలాగే ఇంకొక మాట, భగవంతుణ్ణి కనిపెట్టడం ఎలాగ? ఇక్కడ జరుగుతున్న అన్నదానం దానికి ఉదాహరణ. ఇక్కడ అన్నదానాన్ని మీరు పరిశీలించి పదార్థాల రుచి పరిశీలిస్తే భగవంతుడు దొరుకుతాడు అనుమానం ఇల్ల. యథారస పదార్థేషు యథా తైలేషు యథా తై యథా తై తైల యథా తైలం తిలేషు చ యథా రస పదార్థేషు యథా తైలం తిలేషు చ కుసుమేషు యథా గంధక తథా ద్రష్టరి దృశ్యధీహి అన్నారు. యథా రస పదార్థేషు, ఇక్కడ అన్నదానం జరుగుతోంది కాబట్టి నేను ఒక మాట చెప్పాలి. మన జీవితంలో మనం చేసే ఉత్సవాలన్నింటిలో ఏవైనా పొరపాట్లు జరిగితే అన్నదానం చేస్తే ఆ దోషాలన్నీ పోతాయి, ఆ కార్యక్రమం శుభప్రదంగా ఉంటుంది. అందులో ఇక్కడ ప్రత్యేకించి వేల మందికి స్త్రీ పురుష భేదం, కుల భేదం, మత భేదం, ప్రాంత భేదం ఏమీ చూడకుండా వారు అన్నదానం చేస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు. అందరూ దాంట్లో పాలు పంచుకోండి, నా విజ్ఞప్తిగా స్వీకరించండి, దాన్ని పాలు పంచుకోండి, తినేసి వెళ్ళిపోవడం కావు. మనకి ఇంటి దగ్గర వంట తప్పింది కదా అని మొత్తం ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేసి పారిసీల్స్ కూడా పట్టుకెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఇది స్విగ్గీ జొమాటో వ్యాపారం కాదు, ఇది పూర్తిగా దానం. ఇది ఎవరో కొందరు దాతల్ని వారు ఆశ్రయించారు, వారు ఇస్తున్నారు. ఆ దాత యాచకుడు అయిపోకూడదమ్మా. రోజు ఆయనే పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి పెట్టుకుంటాడు? దాత యాచకుడు అయిపోతాడు చివరికి. ఆ స్థితి రానివ్వకూడదు. మనం వచ్చి తింటున్నామంటే అక్కడ హుండియో ఏదో ఏర్పాటు చేస్తే ఇవ్వడమో ఏదో చేయడం మనం కూడా చెయ్యాలి. పైగా అన్నదానం అనేది అన్ని దానాల్లోకి గొప్పది. ఎందుకో తెలుసా? మీరు వస్త్రాలు దానం ఇచ్చారు, ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ అంతా దానం ఇచ్చినా సంతృప్తి కలగదమ్మా. పంచనచ్చింది కానీ అంచు బాగాలేదంటాడు. డబ్బు దానం ఇచ్చారు, కింద నొక్కేస్తాడు, పైన నొక్కేస్తాడు, మంచం కింద పెట్టేస్తాడు, కంచం కింద పెట్టేస్తాడు, ఎంత ఇచ్చినా సరిపోతావు. బంగారం దానం ఇచ్చారు, 10 వేళ్ళకి 10 ఉంగరాలు బట్టి ఇంకా కాళ్ళు ఖాళీగా ఉన్నాయంటాడు. ఏ దానమిచ్చి మనిషిని సంతృప్తి పరచలేము. అన్నదానం చూస్తే మాత్రం పీక వరకే తింటాడు, ఇంకా గుండు వరకు తినేవాడిని చూడలేదు. ఒక్క మనిషిని వెంటనే సంతృప్తి పరచగలిగింది అన్నదానం ఒక్కటే. ఆ అన్నదానం మీ ఇళ్లలో చేయండి. ఏ ఉత్సవం జరిగినా మీ అమ్మాయి పెళ్ళైనా అబ్బాయి పెళ్ళైనా అన్నదానం, ఊరందరికీ అన్నదానం చేయండి. అందరూ సంతోషిస్తారు. మన బంధువులు మిత్రులు ఎవరికో మనం వేరే పెట్టేసుకుంటాం, అది వేరే విషయం. అయిపోయాక ఊరికే పెద్ద పార్టీలు కాదు, ఊళ్ళో వాళ్ళకి అన్నదానం చేయండి. రిసెప్షన్ పేరు మీద బంధుమిత్రుల్ని పిలిచి లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఊళ్ళో వాళ్ళకి అన్నదానం చేశారా? అన్ని కులాల వాళ్ళకి మా అమ్మాయి పెళ్ళండి, మీకు అన్నదానం అని పిలవండి. ఊళ్ళో బలహీనులు అందరూ ఎంత సంతోషిస్తారండి? జమీందారు గారి ఇంట్లో పెళ్ళి, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకుంటారమ్మా అందరూ కూడా. అన్నదానం చేయాలి ఖచ్చితంగా. అలా చేస్తే ఆ పెళ్లిలో మనం ఏదైనా చేసిన అపచారాలు, చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ పోయి దంపతులు ఆనందంగా గడుపుతారు అన్నదాన ఫలం కారణంగా. ఎందుకంటే మనిషికి వెంటనే తినగానే త్రేణుపు వస్తుంది. బాబో ఇంకొద్దు అంటాడు, బాబో ఇంకొద్దు. వెనక ఒక రాజుగారు ఓ పండితుడికి భోజనం పెట్టాట, పంచభక్ష్య పరమాన్నాలు వేసేట, 16 రకాల పదార్థాలు వేసేట. అన్నీ వేసి అయిపోయాక కూర్చున్నాక ఒక్క పొడి ఇచ్చాట. ఒక్క పొడి వేసుకోమంటే ఖాళీ లేదు రాజుగారు, ఖాళీ లేదు రాజుగారు. ఒక్క పొడికే ఉందండి అన్నట్టు. ఒక్క పొడి పట్టే చోటు ఉంటే 2 గార్లే నొక్కేవాడి అన్నట్టు. అంచేత అతనికి కూడా ఏ విషయాలు డబ్బిస్తే సంతృప్తి ఉండకపోవచ్చు. నువ్వు చెప్పాడు బాబు నా వల్ల కాదండి, ఒక్క పొడి కూడా చోటు లేదు నన్ను వదిలి, ఇంకా నేను తినలేను, నాకు వద్దు అనే మాట అన్నదానం విషయంలో మాత్రమే వస్తుంది. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. వ్యక్తుల పేరు మీద, వాళ్ళ పార్టీ పెద్దల మీద పేరు పెట్టకుండా అన్నదాన పథకానికి డొక్కా సీతమ్మ అన్నదాన పథకం అని పెట్టారు. నాకు నిజంగా కడుపు నిండిపోయింది ఆ పేరు చూడగానే. అలా పెట్టాలి పేర్లు. డొక్కా సీతమ్మ పేరు పెట్టారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టారు, ప్రకాశం పంతులు పేరు పెడుతున్నారు, వాళ్ళ పేర్లు పెట్టాలండి. మనం ఏదో మన పెద్దవాళ్ళు, మన తండ్రులు, వీళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంటండి? ఇక్కడ మన సొంత పథకాలు ఏమైనా, గవర్నమెంట్ డబ్బు ఇది, ప్రజల సొమ్ము, ప్రజలు మెచ్చుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆవిడ తాను అన్నం తినడం మానేసి డొక్కా సీతమ్మ గారు ఎంతోమందికి అన్నదానం చేసింది. ఆవిడ కులభేదం కూడా చూడలేదు, ఆ పథకానికి ఆ పేరు పెట్టారు. అలాంటి అన్నదానం చాలా విశిష్టమైనది. అది భౌతికం. ఇప్పుడు ఆధ్యాత్మికం చూడండి. అన్నం తినేటప్పుడు ఆలోచించాలి, యథారస పదార్థేషు. పదార్థంలో రుచి ఎక్కడుందండి? రుచి ఎక్కడుంది? పాయసం తిన్నారు, తీయగా ఉందన్నారు. తీయగా ఎక్కడుందో చూపించండి, పాయసం కాదు. ఇది పెద్ద టెక్స్ట్, ఇది పెద్ద పరీక్ష. ఆత్మజ్ఞానం ఇక్కడే వంట పడుతుంది, ఊరికే నాకే కూడదు. ఇక్కడ పాయసం తీయగా, తీయగా ఎక్కడుంది చెప్పు నాకు. మిఠాయి ఉండ తీ, మిఠాయి ఉంది, ఉండుంది, తీయగా ఎక్కడుంది? పెద్ద ప్రశ్న ఇది. అది పట్టుకుంటే ఆ దారం పట్టుకుని ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతాం.
తెలీదు, కానీ తీగ ఉందా లేదా. ఆ బెల్లం వేయకముందు మిఠాయి పాయసం రుచి వేరు, వేసాక రుచి వేరు. అంటే ఖచ్చితంగా తీపి అనేది అందులో ఉంది, కానీ తీపి నీకు అనుభవానికి వస్తుంది కానీ కనపడ్డంలా. అంచేది భగవంతుడు కనపడ్డం లేదని అనద్దు, నీకు అనుభవానికి వస్తుంది జీవితంలో మొత్తం అంతా కూడా దేవుడు దేవుడు అనే మాట వదలలేకపోతున్నావు. ఆ లోపల నుంచి నేను నేను అని తన్నుతున్నదే దైవం. పదార్థంలో రుచి ఎక్కడుందో అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. యథా తైలం తిలమదిషు, నువ్వుల్లో నూనె ఎక్కడుంది? నువ్వులు దంచేసి 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 నూనె తీస్తున్నారు. ఈ మధ్య కొత్తగా ఒక సంస్కారం వచ్చింది, మనం సంతోషించాలి. హైదరాబాద్లో కూడా పల్లెటూరి గానుగ నూనె అమ్మబడును, మళ్ళీ ఏం కర్మ పట్టింది రానుకున్నాను. పల్లెటూరు నాశనం చేసేసి ఉన్న గానుగులన్నీ ఓడబీక బారేసి ఎద్దులకు ఉపాధి లేకుండా గడ్డి కూడా లేకుండా చేసేసి రిఫైన్డ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వ్యధవలందరూ ఇవాళ మళ్ళీ గానుగును ఆశ్రయించారమ్మా, గానుగును ఆశ్రయించారు. ఎప్పటికైనా మనం పల్లెటూళ్ళకి రావాల్సిందే, మన వ్యవసాయాలు మనం కాపాడుకోవలసిందే, అప్పుడే దేశం బాగుంటుంది. ఇవాళ హైదరాబాద్లో గానుగునుకి బ్రహ్మాండమైన డిమాండ్. అక్కడ పైగా వాడి గానుగని ఇంగ్లీష్లో చెప్పాలి వాడు, ఎందుకంటే ఈ గానుగ అర్థమైంది సావదు అవడకే. అందుకని ఒకసారి బోర్డు పెట్టాడు, తెలుగు ఎంత నాశనమైంది రా అనుకున్నాను. వుడ్ కార్ట్ ఆయిల్, చెక్క బండిట్ అది. వుడ్ కార్ట్ ఎక్కడదో నాకు అర్థం కాల, గానుగ అర్థమైంది. ఏదో గానుగు అనే తెలుగు మాట రాని పాపానికి ఇంగ్లీషులో వుడ్ కార్ట్ ఆయిల్, చెక్క బండి నూనె. వాడు మళ్ళీ తెలుగులో చెక్క బండి నూనె అంటే మనకు అర్థం కాదు, చెక్క బండి ఏమిటి. గానుగా తెలుగు మర్చిపోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది. కానీ అందరూ మళ్ళీ ఇదివరకులాగా పల్లెటూరు ఆహారం, పల్లెటూరు చేగోడీలు, గోర్మిటీలు, పూతరేకులు, పాతరేకులు అన్నీ అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రపంచం తిరుగుతోంది, కంగారు పడకండి. ప్రాచీన హిందూ సంప్రదాయాలన్నీ 10 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా, అనుమానమేలా వస్తాయి. మొత్తం అబ్బాయిలు పంచ కట్టడం ఫ్యాషన్గా భావిస్తారని త్వరలో కూర్చోండి. ఖచ్చితంగా చాగంటి వారు నేను సాధించిన విజయం అదే, పంచకట్టడం గొప్ప. పంచకట్టడం గొప్ప అని భావిస్తున్నప్పుడు నేను కట్టే విధానం చూసి పంచకట్టడం నేర్పమని మా ఫేస్బుక్లో అడుగుతున్నారు. అక్కడ మీరు పంచలు ఎక్కడ కొనుక్కుంటారో, నేను కొనుక్కుంటే కదా, నేను కొనుక్కోననే విషయం వాళ్ళకి తెలియట్లా. మీ పంచలు చాలా బాగున్నాయండి, జిగ్ జాక్ జిగ్ జాక్ జిగ్ జాక్ ఇలా ఉంటుంది. ఇది మరి దీనికి అక్కడ రూమ్లో తెలిస్తే తెలిస్తే అరగంట పడుతుంది దీనికి. పెళ్లి కూతురు తయారైనట్టే ఈ కంకణం మళ్ళీ రేపు శ్రావణ మాసం వస్తే ఉండదు, 2 నెలలకు కంకణం మారిపోతుంది. ఉన్న కంకణాలు పెట్టుకోవాలి కదా. రేపు మళ్ళీ మీరు సెప్టెంబర్లో సభ పెడితే వేరే కంకణం చూస్తారు. ఉన్నవన్నీ పెట్టేసుకుంటే ఇంకా వాంఛలు ఉండవు, గొడవ వదిలిపోతుంది. ఇది పెట్టిలో పెట్టామనుకో, ఏమిటో అవి పెట్టకుండానే ప్రాణం పోయింది, ఏదో ప్రాణం ఎందుకు వచ్చిన గొడవ. ఉన్నవేవో పెట్టేసుకుంటే ఎవడో కొట్టేస్తే గొడవ ఉండదు, ఇంకా ఇంక పెట్టుకోకలేదు. పంచల మీద దృష్టి పడిందండి, వాళ్ళు అడుగుతున్నారు. ప్రత్యేకం యువతరం అడుగుతున్న వాళ్ళు మాకు పంచకడ్డం నేర్పాలండి, ఆ పంచం అంచు బాగుందండి, ఎక్కడ దొరికితే ఎవరు నాకు పెట్టిన వాళ్ళు అడుగు నాకేం తెలుసు అని చెప్పారు. అంత మోజు వస్తుంది. ఎందుకంటే ఒకటే లెక్క అండి, కాలం చక్రం, కాలం నిచ్చెన కాదండి. కాలం చక్రం పోయింది మళ్ళీ వచ్చింది, వచ్చింది మళ్ళీ పోతుంది లెక్క. వసంత ఋతువు మళ్ళీ వచ్చినట్టే, వచ్చిన సంవత్సరం మళ్ళీ 60 ఏళ్లకు మళ్ళీ వచ్చినట్టే అన్ని ఆచారాలు మళ్ళీ వస్తాయి. మనం ఆ ఆచారాలను పాటించి అన్వయించగలిగితే చాలు, వేరే ఏమి ఎక్కల కంగారు పడవలసిన అవసరం లేదు. మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు కూడా ఏర్పడబోతున్నాయి. 10 ఏళ్ల తర్వాత ప్రపంచం మారుతుంది ఖచ్చితంగా. అమెరికాకి వెళ్ళమన్నా వెళ్ళరు, మీరు పిల్లలు ఇక్కడే ఉంటారు, మేము అన్నీ కోల్పోయాం మాకు అర్థమైందని చెబుతారు వాళ్ళే ఖచ్చితంగా. ఉమ్మడి కుటుంబాలు కావాలంటారు, తల్లిదండ్రులకు సేవ చేస్తారు, అత్తమామలను తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఒక అభ్యుదయ సమాజం 10-15 ఏళ్లలో రాబోతుందమ్మా, మీరు ఏమి సందేహించొద్దు. మీరు కూడా నాతో పాటు ప్రార్థన చేయండి భగవంతుడు అంతే. ఊరికి చింతిస్తూ కూర్చోద్ది ఇక్కడ, ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇది ఇలాగే ఉంటుందని అనుకోవద్దు ఖచ్చితంగా. ఇంతకీ నువ్వుల్లో నూనె ఎక్కడుందండి? ఎంత నలగొట్టినా నువ్వులే కనపడుతున్నాయి, కానీ మరి నూనె ఉందా లేదా? ఆ నువ్వుల్లో నూనెలాగే జగత్తంతా భగవంతుడు ఉంటాడు. ఇంకో మాట, ఇంకో గట్టి పరీక్ష, కుసుమేషు యథాగంధక, పువ్వుల్లో సుగంధం ఎక్కడుందండి? ఇక్కడ పువ్వులు వరుసగా ఒక తోటలా ఉన్నాయనుకోండి, ఇక్కడికి రాగానే సుగంధం వచ్చింది. బా పువ్వు ఉంది, దానికి 5 రేకులున్నాయి, మధ్యలో కేసరాలున్నాయి, కింద కాడ ఉంది, అన్నీ ఉన్నాయి. సుగంధం ఎక్కడుంది? ఎక్కడా లేకపోతే నీ ముక్కుకెలా సోకింది సుగంధం? పువ్వును ఎంత నలిపినా సుగంధం ఎక్కడుందో దొరకదే. అయినా పువ్వులో సుగంధం ఉందా లేదా? పువ్వులో సుగంధం ఉన్నట్టే, నువ్వుల్లో నూనె ఉన్నట్టే, పదార్థంలో రుచి ఉన్నట్టే ఈ సృష్టి అంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. పదార్థేషు యథా రస పదార్థేషు
యథా తైలేషు యథా తైలం తిలేషు చ కుసుమేషు యథా గంధక కుసుమేషు యథా గంధక తథా ద్రష్టరి దృశ్యధీహి. ఆ రకంగానే చూసేవాళ్ళలోనే ఈ ప్రపంచం అంతా ఉంది తెలుసుకోగలిగితే అన్నాడు. ఎందుకంటే మనం ఒక వస్తువును చూస్తున్నాం, గమనించండి, సైంటిఫిక్ అన్వయం చేస్తా నేను. ఒక వస్తువును చూశాం, ఇది మంచినీళ్ళ డబ్బా అన్నాం, ఎలా తెలిసింది నాకు? కాంతి వస్తువు మీద పడింది, ఫిజిక్స్ చెబుతున్న విషయం. మన కంటి నుంచి కాంతి దాని మీద పడాల, వస్తువు కాంతికి, సూర్యుని కాంతి కిరణం, లైటింగ్ కాంతి దేని మీద పడింది? కాంతి కిరణం కొంత దూరం ప్రయాణం చేసింది, తర్వాత నా కంటి కటకం మీద పడింది. అక్కడి నుంచి ద్రవ పదార్థాలు ఉంటాయి కంట్లో, ఆ ద్రవాల గుండా ప్రయాణం చేసింది, అక్కడి నుంచి రెటీనా మీద పడింది. రెటీనా మీద ఇది ఎలా పడుతుంది తెలుసా? తలకిందులుగా పడుతుంది. సైన్స్ చెప్పిన విషయం, రెటీనా మీద వస్తువు తలకిందులుగా పడుతుంది. మన ఎదురుగా ఉన్న మనిషి కాళ్ళు పైకి తలకిందికి పడతాడు, కానీ ఆ రెటీనా మీద పడిన ప్రతిబింబాన్ని లోపల విద్యుత్, ఎలక్ట్రిక్ ఇంపల్షన్స్ అంటారు, విద్యుత్ ఆవేశాల కారణంగా అవి మారుస్తాయి, మళ్ళీ తలకిందులు చేసి మీ అమ్మని అమ్మలాగా, నాన్న నాన్నలాగా, చెంబును చెంబులాగా, గ్లాసును గ్లాసులాగా చూపిస్తాయి. అంత మాత్రం చేత కూడా మనకి చెంబు గమనించాలా? అప్పుడు ఎలా వచ్చింది? దృష్టి నాడి అని ఉంటుంది, ఆప్టిక్ నెర్వ్, దాని మీద పడుతుంది. అక్కడి నుంచి దృష్టి కేంద్రం మీద పడుతుంది, ఆప్టిక్ సెంటర్ అంటారు దాన్ని, అక్కడ పడిన తర్వాత కూడా నీకు వస్తువు కనపడదు. అప్పుడు మన మెదడులో సంక్లిష్ట రసాయన చర్యలు జరిగి ఇది చెంబు కదా, ఇది మా ఆవిడ కదా అంటాడు, అప్పుడు గుర్తుపట్టే వస్తువు ఉండదు. ఇంత ప్రక్రియ ఒక క్షణంలో జరిగిపోతోంది. ఆ సర్వాత్మకురాలైన పరమశక్తికి నమస్కారం, పరమశక్తికి నమస్కారం. ఇదంతా ఆవిడ నడిపిస్తున్నటువంటి శక్తి. ఆ మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారథి అని కంటిలో అంతటి శక్తి, చెవిలో అంతటి శక్తి. ఎక్కడో నేను చెబుతున్నా ఈ మైక్ ద్వారా, ఆ చివర ఉన్న వాళ్ళకు కూడా వినిపిస్తోంది. చెవి డొప్పల ద్వారా వెళ్ళిపోతుంది కదా లోపలికి అనుమానం లేకుండా. ఆ వినికిడి శక్తి, ఈ చూడగలిగే శక్తి, ఈ మాట్లాడే శక్తి, మొత్తం అంతా ఎనర్జీ, శక్తి రూపంలో ఉన్నదే భగవంతుడు. ఆ భగవంతుడే మనం రాముడుగా, కృష్ణుడుగా, అమ్మవారుగా, వినాయకుడుగా రకరకాలుగా ఆరాధన చేస్తున్నాం. దేవుడు లేనిది ఎక్కడ? ఎవడండి దేవుడు లేడని ఎలా చెబుతాడు ఎవడైనా? ఇప్పుడు ఇంకో మాట చెప్పుకోవాలి, మన జీవితాలు బాగుపడడం కోసం రెండు మూడు మాటలు చెప్పుకుని మనం సెలవు తీసుకుంటాం. అన్నదానం సహా రకరకాల దానాలు చేస్తుంటే మనం విరాళాలు ఇస్తాం, బాగానే ఉంది. కానీ దేనికి ఎవరికి విరాళం ఇచ్చినా, ఏ డబ్బు ఎవరికి దానం చేసినా ముందు ఏం చూసుకోవాలో యోగ వాసిష్టంలో చెబుతున్నాడు. రాగాద్యుపరతే చిత్తే వంచయిత్వా పరం ధనం, రాగాద్యుపరతే చిత్తే వంచయిత్వా పరం ధనం, యదర్జతే తస్య దానాత్ యస్య అర్థస్తస్య తత్ఫలం. ఎప్పుడు దానం చేసేటప్పుడు రాగద్వేషాలు లేకుండా కర్తవ్యంగా భావించి చెయ్యాలి. ద్వేషం ఎలాగూ పనికిరాదు, ఇష్టపూర్వకంగా కూడా చేయొద్దు అన్నాడు. అంటే ఇష్టం లేకుండా చేయమని కాదు, ఈ దానం ద్వారా మళ్ళీ ఏదో కోరుతూ ఉంటాం మనం, అలా కోరికలు పెట్టుకుని చేయొద్దు. ఇదే రాగం అంటే. ఇదా కాశీలో ఇప్పుడు గోవుదానం చేయాలంటు చేయిచ్చిగా చేయడు, కాశీలో చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం కదా అని ఈ గోవును ఆపుతాడు. ఈ లోపది శ్రీమద్ గుణా రమారమణ విడిపోయింది అది. నువ్వేం దానం చేసావు? దానం చేయాలని పిచ్చినప్పుడు వెంటనే చేసేయాలి, కాశీ కోసం కాకినాడ కోసం ఆపకూడదు. దానం చేసే విషయంలో దాతవ్యమితి యద్దానం అంటాడు భగవద్గీతలో. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, ఇందులో నేనేం ఆశించేది ఏం లేదు ప్రత్యేకం. ఇక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. అలా రాగాది ఉపరతే చిత్తే రాగద్వేషాలు లేకుండా దానం చేయి. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? అంతేకాదు అక్రమంగా సంపాదిస్తారు కొంతమంది. ఆ సంపాదన ఎలా వచ్చిందో చూసుకోరు. వేల కోట్లు సంపాదిస్తారు, బ్లాక్ మనీ దాచేస్తారు, అడ్డంగా డబ్బులు 500 రూపాయల కట్టలు, వేల కట్టలు, 100 కోట్ల బీరువా నిండా ఉంటాయి. మొన్న ఎవరో ఒక ఎంపీ ఇంట్లో దొరికే కదా, బీహార్లోనో ఎక్కడ 340 కోట్లు దొరికే యంత్రాలు లెక్కట్లేక వేడెక్కిపోయాయి, వీడిల్లు బంగారంగా. డబ్బు లెక్కట్టే యంత్రాలు వేడెక్కిపోయాయి. లక్ష్మీదేవిని వాడికి వేడెక్కి జ్వరం వచ్చేసింది, లక్ష్మీదేవికి 106 డిగ్రీలు వచ్చేసింది డబ్బు లెక్కట్లేక. అంత డబ్బు కేవలం బీరువాల్లో, బీరువా ఇలా తీగానే వాడి మీద వాళ్ళ ఆవిడ మీద కట్టలే, తాచుపాం కట్టల్లాక కట్టలే పడ్డం ఇక్కడ, అంత డబ్బు దచ్చింది. మొత్తం దొరికి కేంద్రం వాళ్ళే, ఈడీ వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఇంత డబ్బు ఒక్క మనిషి, ఒక్క ఎంపీ మొత్తం కలిపి 543 మంది ఎంత మింగేస్తున్నారో ఆలోచించుకోండి. ఇంకా ఆయన బయటపడ్డాడు, బయటపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాని గురించి చెబుతారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా దానాలు ఇచ్చేస్తారు, మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా.
అప్పుడు ఏం జరుగుతుందో గమ్మత్తుగా చెబుతున్నాడు వశిష్ఠుడు. ఇవయ్యా తప్పులేదు, నువ్వు ఇచ్చావు వాళ్ళు పుచ్చుకున్నారు కదా, బాగానే ఉంది కదా, ఈ ఫలితం ఎవరికి చెందుతుందో తెలుసా అని చెప్పి, వంచయిత్వా పరం ధనం, నువ్వు ఇతరుల్ని మోసం చేసి సంపాదించావు కదా, ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా మోసం చేసి అధిక లాభాలు వేసేసుకుని రూపాయి వస్తువుని 2 రూపాయలకు అమ్ముకుంటే పర్వాలా, 3 రూపాయలకు అమ్ముకుంటే పర్వాలా, 10 రూపాయలకు అమ్ముతాడు ఏకంగా 10 రెట్లు, అంత ఎందుకండి లాభం? దురాశ ఇలా ప్రజల్ని మోసం చేసి నువ్వు సంపాదించావు కదా, అప్పుడు మళ్ళీ గుడి కట్టించావు కదా, గోదానం చేసావు కదా, దానం చేసావు కదా, ఈ ఫలితం ఎవరు కొడుతుందో తెలుసా? యదర్జ్యతే, నువ్వు తప్పుడు సంపాదన చేసావు కాబట్టి యస్యార్థః తస్య తత్ఫలం, ఎవణ్ణి దోచుకుని నువ్వు ఈ డబ్బు సంపాదించావో నువ్వు ఇచ్చిన విరాళం అంతా వాడికే చెందుతుంది, ఆ ఫలం వాడిదే. అంచేత మనం డబ్బు సంపాదించే విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. చిత్తశుద్ధి ఎంత గొప్పదో విత్తశుద్ధి కూడా అంతే గొప్పది. లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి? మీ ఇంట్లో మా ఇంట్లో పుట్టాల. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, పాలసముద్రంలో పుట్టిందమ్మా. ఎందుకు చెప్పారు? పాలసముద్రంలోంచి మనుషులు దేవతలు ఎవరు పుట్టారండి? పురాణాల్లో అలాగే చెబుతారు, డామ్మని లక్ష్మీదేవి పుడుతుంది ఏట అలాగా సినిమాలో చూపిస్తారు, లేకపోతే నువ్వు 150 రూపాయలు టికెట్ కొనవు కదా, అందుకని అలా పుట్టరు. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందంటే అర్థం మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదమ్మా. అది ఆలోచించాలి, అది ఆలోచించాలి. అప్పుడు విత్తశుద్ధి ఉంటుంది. మనం సంపాదించిన డబ్బు సరైనది అయినప్పుడు మీరు రైల్లో మీ పర్సు పోయినా మీ ఇంటికి తిరిగి వస్తుందండి, అనుమానం లేదు. మీరు కష్టపడి సంపాదించుకున్నారు, దాన్ని ఎక్కడికి పోతుంది? వాడి బుద్ధి మారిపోతుంది అంతే, అమ్మవారు చేస్తుంది అలాగే. వాడు కష్టపడ్డాడరా బిడ్డ, గొంతంతా వాసిపోయినా మాట్లాడి సంపాదించు, నువ్వు కొట్టేస్తా వాడి డబ్బు, నేను ఊరుకుంటాను సన్నాసి, పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేయి, ఇచ్చేవలసిందే, రెండు మాట్లాడు. ఎందుకు కష్టపడ్డాము? ఎవరిని మోసం చేయట్లేదు. ఇక్కడ మన డబ్బు మోసం చేయకుండా సంపాదిస్తే మనకి చెందుతుంది, మోసగించి సంపాదించిన డబ్బులోనే దానాలు చేస్తే ఏమవుతుంది? ఎవరి డబ్బు కొట్టేసి దానం చేసామో వారికి పెడుతుంది ఆ ఫలం. యస్య అర్థః తస్య తత్ఫలం, సంస్కృతంలో స్పష్టంగా చెప్పాడు, ఈ డబ్బు ఎవరిదో వారికి వెళ్ళిపోతుంది ఫలం. అంచేత మనకే ఆ ఫలం రావాలంటే మనం కష్టపడి సంపాదించవలసింది, రెండో మాట లేదు.